నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి. కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, కొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిళ్ళు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభా విభవ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి. క్రోధి నామ సంవత్సరం ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ నక్షత్ర ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస పుత్ర నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలను బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంది అని చూస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5, కాబట్టి బాగుంటుందనే చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారికి 1వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు ఎలా ఉంది అని, దాన్ని బట్టి ఎలా ఉందని చూస్తే కనుక సంవత్సరాంతం వరకు షష్ఠస్థానంలో గురుడు రజతమూర్తిగాను, శనిశ్చరుడు సంవత్సరమంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగాను, రాహుకేతువులు ఇద్దరు కూడా సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు చతుర్థ రాజ్యస్థానంలో సువర్ణమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. గతంలో జరిగిన నిరాశల కంటే ఇప్పుడు ధైర్యంతో వ్యవహరిస్తారు. వృత్తి బలం పెరుగుతుంది. సంతానం కలిసి రావడం, కార్యనిర్వహణ చేయడం, ఇతరులకు తన వంతు సహాయం చేయడం, తర్వాత షష్ఠస్థాన గురుడు క్లేశం కలిగిస్తాడు. కాబట్టి అక్టోబర్ నుండి జనవరిలో షష్ఠ రాశి యందు గురుడు యొక్క వక్రము కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వీరికి సంవత్సర ప్రారంభంలో తృతీయ స్థానంలో కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధనలాభాన్ని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తే, ఇదే స్థానంలో ఉన్న శనిశ్చరుడు స్వస్థానానికి తో పాటు స్వబుద్ధిని ఉపక్రమించే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలని చెప్పాలి. దాని తర్వాత తృతీయ స్థానంలో కుజ శనుల స్థితి చేత సోదరులతో సతీ సత్సంబంధాలు ఉండడమే కాకుండా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. సంవత్సర ఆరంభంలో సమస్యలు ఉన్నా క్రమేపీ అవి కొద్దిగా శాంతిస్తాయి. వీరు కార్యభారాన్ని వహించి ధైర్యాన్ని, నిర్దిష్ట లక్షణాన్ని సాధించగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. వ్యాపార విధాలపై, భాగస్వాములపై నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలు తీసుకొని వ్యాపార సంస్థలకు ఎదుగుదల కూడా ఉంటుంది. కృషి చేస్తూ ముందుకు నడిపించగలిగే శక్తి మరియు సామర్థ్యం కలిగి ఉంటారు. వాణిజ్య నేతృత్వంలో ఉత్పాదకం అనేటువంటిది చాలా
పెరుగుతుంది. ఆరోగ్యం మరియు స్వీయ అభివృద్ధి లక్ష్యాలుగా మెరుగుపరుచుకునేటువంటి గొప్ప అవకాశం అయితే ఇప్పుడు లభిస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులకు వైద్య విద్యకు సంబంధించినటువంటి వారికి కృషి చేసి విజయం సాధించగలుగుతారు. వైద్యులకు శాస్త్ర సాంకేతిక వృత్తి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో రాణించి విశేషమైనటువంటి ఆదరణ పొందుతారు. ప్రభుత్వ అధికారులకు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. వీరి పని నైపుణ్యం మరియు వీరిపై అధికారులు ప్రవర్తన కారణంగా ఉద్యోగంలో చక్కటి ఉన్నతిని పొందేటువంటి అవకాశం లభిస్తుంది. రాజకీయ నాయకుల నుండి మంచి ప్రశంసలను పొందుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వారికి వారి నిపుణతను గుర్తించేటువంటి అవకాశం వస్తుంది. వారికి విదేశాలకు పంపించేటువంటి అవకాశం ఉంది. అలాగే వైద్యులకు వృత్తిరీత్యా ముందంజ సంతృప్తికరమైనటువంటి సామాజిక సేవ చేస్తారు. సంఘంలో ప్రముఖ స్థానంలో గౌరవప్రదంగా చెలామణి అవుతారు. ఆశించినటువంటి పనులు పూర్తయితే పేరు ప్రతిష్టలతో ముందంజ వేస్తారు. అలాగే ఫైనాన్స్ రంగానికి చెందినటువంటి వారు అధిక లాభాలతో బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక లోటు ఉండదు. సహ ఉద్యోగులతో మర్యాద వహించడం మంచిది. రాహు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంచార కాలపు కోన ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లకు కట్టుబడి ఉన్నట్టయితే బాగుంటుంది. లేకపోతే అనారోగ్యం వచ్చేటువంటి ఉంటుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం వారిని కనుక తీసుకుంటే అడ్డంకులు ఛేదించడానికి గణపతి ఆరాధన చేయాల్సినటువంటిది. అట్లాగే పూర్వాషాఢ వారు సంతాన వృద్ధి చదువులో ముందంజ వేయడాన్ని ఆస్వాదిస్తారు. ఉత్తరాషాఢ వారు ధైర్యంతో కార్య సాధన చేస్తారు అని చెప్పొచ్చు. ఈ రకంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. విన్నారు కదా, మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో కొంత ఓపికతో కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకుని అంచనా వేసుకుని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్నీ ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని కొత్తదనాన్ని కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.